నాకు మూడో నెల. మూడో నెల అంటే థర్డ్ మంత్, దానికి మంత్రికి సంబంధం ఏముంది? మేడం గారు కడుపు అంట సార్, అదే చెప్తుంది ఆవిడ. ఎవడో పనికిమాలి నెదవా కడుపు చేసి పారిపోయాడంట. నిజమే చెప్పినావులే, అదేవితో పనికిమాలి అంత కడుపు చేయించుకుంది, అది నేను కాదు. అయ్యో భగవంతుడా, నన్ను ఆదుకునే నాదుడే లేడా? ఒక్కడున్నాడమ్మా. ఎవరు? హియర్ కమ్స్ ద రోరింగ్ లయన్. అట్లా అత్తగారింటికి బాక, ఇట్లా పుట్టినింటికి బాక, యా నర్ రోడ్డు మీద నీకు అగ్గచ్చిపెట్టినవను. ఇంతవరకు ఒక సంబంధం కూడా ఓకే కాల, పోయింతా నల్ల నల్లగుండాడు మాకొద్దు, బండగుండాడు మాకొద్దు, పోలీసుడు మాకొద్దు, నల్లగుండేది నా తప్ప. నువ్వు వెళ్తున్న దారిలో ఏ స్త్రీ అయితే చెయ్యి ఎత్తి ఆపి మరీ నిన్ను పిలుస్తుందో ఆ స్త్రీయే నాయన. స్వామి మ్యాన్సన్ సార్. తక్షణం లేదు. ఎక్కడ 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 ఉందో తారగా. అది 5000. ఐదు వేలు ఏంది? ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ 4000, అంతకంటే తగ్గేది లేదు. 4000 ఏంది? దో నేను నీతో మాడాలుండు. ఏం అవసరం లేదు, మీరు చిల్లర బేరాలు ఆడుతున్నారు. ఇదేం ఉల్లిపాయల టమాటాలు కాదండి? టమాటకాయలు ఎరగట్లు బేరాలా? ఏదన్నా మారుతుంది ఏందబ్బా? దో బండి ఎత్తుకుందాం. వచ్చేసాను, పక్కనే ఉన్నా, 2 నిమిషాల్లో అక్కడుంటా. దో ఆయమ్మ ఎట్లా నా మాట ఇలా నువ్వన్నా ఇను. ఏది ఇది? పక్క సందుకు వింటుంది. ఏమి వాళ్ళు వెళ్ళిదేనేమో, మనం పదాం. వద్దులే, మాట కట్టుకోకునే పోతే బాగుండదేమో, వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. ఏంటి నువ్వు ఇంకా పోలేదా? అయినా నువ్వు ఇప్పుడు ఎంత ఇచ్చినా నాకు అవసరం లేదు, ఓపిక పోయింది, డ్యూటీ దిగిపోయా. డ్యూటీనా? ఏం డ్యూటీ? సర్లే, ఇల్లు భలే ఉంది పెద్దగా, మీదేనా? కాదు, కస్టమర్ది. కస్టమరా? నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఇంటింటికి తిరిగి సబ్బులు షాంపులు వేస్తావు కదా. నీకేమైనా పిచ్చా? నేను సబ్బులు షాంపులు వేయడం ఏంటి? అయినా నేనేం చేశానో నీకు తెలియదా? తెలీదు, ఏం చేస్తావు? జోకులు భలే వేస్తావు, ఇస్తా అట్లే. ఇప్పుడు నిజం చెప్పు. నీతో నాకు జోకులు ఏంటి? 4000 చేతిలో పెట్టి పక్కనే హోటల్ ఉంది, రూమ్ బుక్ చేస్తే 6 గంటలో నీకే అర్థమైపోతుంది వ్యభిచారణ కాదనేది. అదేంది అంత పచ్చిగా మాట్లాడుతున్నావు? మా మాటలు అలానే ఉంటాయి, పచ్చిగా. వ్యభిచారి. ప్రసాదన్నా, ప్రసాదన్నా, ఇక్కడ ఉన్నావా? ప్రసాదన్న, నాకు డౌట్ వచ్చింది, చెప్పవా? చేపల పులుసులో చింతపండు బదులు నిమ్మకాయ ఇచ్చంటావా? నేను కూడా నిన్ను అడుగుతా చెప్పరా,
ఓ వెబ్చారిని పెళ్లి చేసుకోవచ్చంటావా? కష్టం గురించి ఇళ్ళకే బాగా తెలిసింటుంది, వెళ్ళి అడగదాం. అన్నా మిమ్మల్ని ఒకటి అడగతా చెప్తారా? అడ్రస్? కాదన్నా, ఓ వెబ్చారిని పెళ్లి చేసుకోవచ్చా? చింటూ, ఓ వెబ్చారిని పెళ్లి చేసుకోవచ్చంటావా? ఓ వెబ్చారిని పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకు? చెడిపోయిన అమ్మాయి కాబట్టి. చెడిపోవడం అంటే? శీలం పోవడం. అట్లయితే సమాజంలో సగం మంది శీలం పోయిన వాళ్ళే. వాళ్ళు చెప్పుకోవడంలే మీరు చెప్పుకుంటున్నారు అంతే. అసలు ఏం కావాలి నీకు? నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళా? ఏదో డిస్కౌంట్ కోసం నా వెంట పడుతున్నా అనుకున్నా గానీ పెళ్లి కోసమా? అవును, నన్ను పెళ్లి చేసుకో, బాగా చూసుకుంటా దేవుని సచ్చిగా. నువ్వు నన్నేం బాగా చూసుకోనక్కర్లేదు, నేను ఆల్రెడీ బాగానే ఉన్నా. అయినా నన్ను పెళ్లి చేసుకుని నువ్వేం బాగుపడతావు? పోయి పని చూసుకోపో. అది కాదు, మేయ్ మేయ్ పేరు చెప్పుకుని పోతుంది. వెబ్సారి అమ్మో కుడుతుంది. చిలక మే ఉండు మే చిలక. పెళ్లి చూసుకున్నా పెడుతున్నాను వదిలి. ప్లీజ్ మే ఒప్పుకో, మే ఒప్పుకో. నీ కాళ్ళు ముక్కుంటా మే, ఒప్పుకో మే. రే నీకు నాకు సెట్ అవ్వదు. చేసుకుందమ్మే కర్మ. దయచేసి ఒప్పుకో, మనం పెళ్లి చేసుకుందాము. ఇక్కడ ఇవన్నీ పక్కనే పోదాం పద. అంటే బ్యాచులర్ రూమ్ కదా, ఇట్లనే ఉంటది. తెలుసులే, ఇలాంటి రూమ్స్ కి చాలా సార్లు వెళ్ళా. రండి. ఇదే అండి నా రూము. మామూలుగా ఎప్పుడు నీట్గా ఉంటాను కానీ అనుకోకుండా ఈ పొద్దు వచ్చేసింది కదా, అందుకే ఇట్లుండది. లేకపోతే నా బాగా డెకరేషన్ చేస్తా అంటే రోజు ఆదివారం ఆదివారము. ఈ పొద్దు ఏందో ఇట్లా సర్దేస్తా. నాతో పడుకో, సుఖపడు. పెళ్ళి గిల్లి లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పోతాయి. డబ్బులేం అక్కర్లేదులే, రా. ఏంది ఇది? నేను నాతో జీవితాన్ని పంచుకోమని అడుగుతాన్నా, మంచాన్ని కాదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పినా పర్వాలే, నువ్వు ఒప్పుకునేంతవరకు బతిమలాడుతూనే ఉంటా. అంతేగాని ఇట్లా చేయొద్దు. నేను నీ నుంచి కోరుకునేది ఇది కాదు. నిన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుందని ఓ స్వామీజీ చెప్పినాడు. నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందన్నాడా? ఎవడా సన్నాసి? అట్లనొద్దు. ఆ స్వామీజీ చూసేదానికి చాలా గొప్ప మాదిరి ఉన్నాడు. సర్లే, అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి ఓకే అంటే పెళ్లి ఒప్పుకుంటాను. ఏంటి బావి? పెళ్ళైనా కూడా నా వృత్తిని ఇలానే కంటిన్యూ చేస్తా. 10కి 20కి నీ దగ్గర చేయి చేపల్సిన అవసరం నాకు ఉండకూడదు. దానికి ఓకే అంటే నేను పెళ్లికి రెడీ.